Welcome to DS24 News. Public healthcare system and private healthcare system. మన దేశంలో కానీ మిగతా అన్ని దేశాల్లో కానీ ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ మధ్య వ్యత్యాసాన్ని నిశితంగా గమనిస్తే చాలా విషయాలు బోధపడతాయి. ప్రభుత్వాలు ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ను ప్రోత్సహించినంతగా ప్రభుత్వ హెల్త్ కేర్ సిస్టమ్ను ప్రోత్సహించదు. గుండె నొప్పి వచ్చినా ఇంకే రకమైన జబ్బులు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కే వెళ్తారు కానీ ప్రభుత్వ దవాఖానాకు వెళ్ళదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ పరిస్థితి అలా ఉంటుంది మరి. కానీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వ దవాఖానాలే దిక్కు మనకి. ఇన్ఫెక్షనల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఏ కార్పొరేట్ దవాఖానా ముందుకు రాదు. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్తాం కానీ కార్పొరేట్ దవాఖానాకు వెళ్ళాం. ఇప్పుడు కోటీశ్వరుడైనా సరే కరోనా వస్తే ఆ గాంధీ దవాఖానే దిక్కు. మన దేశంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మన ప్రభుత్వ దవాఖానాల మీద ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా ఎంత నమ్మకం అంటే, ఏ రోగం చేసినా ఏ జబ్బు చేసినా ప్రైవేట్ కార్పొరేట్ మంత్రాలే పనిచేస్తాయి. ఒక్క కరోనా ఎన్నో పాఠాలు నేర్పుతోంది. కనీసం భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అంటే వినలేదు. మరి ఇప్పుడు చెత్తా చెదారం రోడ్ల మీద వేయకండి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకండి అంటే వినలేదు. మరి ఇప్పుడు రైలు బోగీలలో కిటికీలు అయితే పాన్ పరాగ్లతో పెయింట్ చేయబడి ఉంటాయి. మరి ఇప్పుడు ఒకరికి ఒకరు తగలకుండా క్యూ లైన్లో నిలబడడం అస్సలు తెలియని పని. మా దేవుడిని నమ్ముకోండి, అన్ని జబ్బులను నయం చేస్తాడు అని గొర్రెల్లా గుమిగూడేవాళ్ళం. ఇప్పుడు అలా ప్రచారం చేసే వాళ్ళకే కరోనా వస్తే దిక్కులేదు. అన్ని మతాలకు సంబంధించిన చర్చిలు మసీదులు గుళ్ళు మూసేయాల్సిన పరిస్థితి. ఆ దేవులను ప్రార్థిద్దామా? దేవుడు నయం చేస్తాడా? మనం ప్రోత్సహించడానికి ఇష్టపడని, అసలు గుర్తింపు ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సైంటిస్టులు. ఇప్పుడు ఆ సైంటిస్టులే దిక్కుమరి. ఇప్పుడు చెప్పండి ఎవరు దేవుళ్ళు? పాపం ఆ దేవుడికి కూడా అర్థమైపోయి ఉంటుంది జనాలు ఎటు నుంచి ఎటు వెళ్తారో అని. మొక్కుతూ కూర్చుంటే బతకలేమని నీ జనాలు పార్టీ మార్చేశారు దేవుడు గారు. స్టేట్ యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.